కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ విస్తృత స్థాయిలో వ్యాపిస్తుందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కలిగిస్తున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన పలు దేశాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. మరోవైపు భారత్ను ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ప్రాబల్యం రోగ నిరోధకత నుంచి తప్పించుకోవడం కూడా తీవ్రమైన ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఇండియన్ సార్స్ కోటు జీనోమిక్స్ కన్సర్టియం వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకర వేరియంట్గా ప్రకటించిన నేపథ్యంలో ప్రజారోగ్య చర్యలు పెంచడంతో పాటు వేరియంట్ ప్రభావాలపై పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఇన్స్కో తాజా బులెటిన్లో పేర్కొంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా డెల్టాతో పాటు దాని అనుబంధ రకాల ప్రాబల్యమే అధికంగా ఉందని తెలిపింది. దక్షిణాఫ్రికాలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగానే ఉన్నప్పటికీ ఇవి కూడా క్రమంగా ఎక్కువవుతున్నాయి. మరోవైపు బ్రిటన్లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం బట్టి ఒమిక్రాన్కు వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుందని పేర్కొంది. అయితే అది ఇదివరకు ఇన్ఫెక్షన్ వల్ల లేదా వ్యాక్సినేషన్ వల్ల కలిగిన రక్షణ అనే విషయంపై స్పష్టత లేదని ఇన్స్కో పేర్కొంది. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకుని వారితో పాటు పాక్షికంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉందో చెప్పేందుకే సరైన సమాచారం లేదని ఇండియన్ సాస్కోటు జీనోమిక్స్ కన్సర్టియం వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ వేరియంట్ కేసులు 150కి పైగా బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 54 మంది ఈ వేరియంట్ బారిన పడ్డారు. రాజస్థాన్, తెలంగాణల్లోనూ ఈ కేసుల సంఖ్య 20 దాటింది.